హలో ఎవరి బడి ఆ లక్ష్మీనారాయణ లెక్సరీన్ బోర్ని ఈరోజు మనం చదువుకుంటున్నాం శైవలలో పాలిసైపోనియా యొక్క ప్రత్యుత్పత్తిని గురించి పాలిసైపోనియా అంటే మనకు తెలుసు బహునాలయుత నిర్మాణం అని ఆ యొక్క పాలిసైపోనియా జీవిత చక్రం లేదంటే ప్రతిత్పత్తి అని ఎప్పుడు చెప్పుకుంటున్నాం ఇక్కడ పాలిసైపోనియాలో మూడు రకాల మొక్కలు కనిపిస్తాయి అవి ఒకటి పురుష సంయోగ బీజం మొక్క రెండు స్త్రీ సంయోగ బీజం మొక్క మూడు చతుసిద్ధ బీజం మొక్క ఇక్కడ పురుష సంయోగ బీజం మొక్క ఏకస్థితికంగా ఉంటుంది స్త్రీ సంయోగ బీజం మొక్క ఏకస్థితికంగా ఉంటుంది అదేవిధంగా చతుస్సిద్ధ బీజం మొక్కను విషయానికి వస్తే అది మాత్రం ద్వయస్థితికంగా ఉంటుంది ఈ మూడు రకాలైనటువంటి మొక్కలు ఆకార పరిమాణ నిర్మాణాలలో ఒకే విధంగా కనిపిస్తాయి చూడడానికి ఒకే విధంగా కనిపిస్తాయి ఫస్ట్ మనము దీని యొక్క ప్రతిపత్తిని పరిశీలించినట్లయితే దీంట్లో లైంగిక ప్రతిపత్తి మరియు అలైంగిక ప్రతిపత్తి జరుగుతుంది ఇక్కడ మనం ఫస్ట్ లైంగిక ప్రతిపత్తి గురించి చదువుకుంటాం లైంగిక ప్రతిపత్తిలో పురుష సంయోగ బీజం మొక్క అదేవిధంగా స్త్రీ సంయోగ బీజం మొక్క గురించి మనం ముందుగా చదువుకుంటాం అదేవిధంగా అలైంగిక ప్రత్పత్తి విషయానికి వస్తే అలైంగిక ప్రతిపత్తిలో చతుసిద్ధ బీజం మొక్క గురించి చదువుకుంటాం కాబట్టి దీన్ని బట్టి మనం చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే పురుష సంయోగ బీజం మరియు స్త్రీ సంయోగ బీజం అనేటివి లైంగిక ప్రతిపత్తిని జరుపుతాయి చతుశిద్ధ బీజం మొక్కలో అలైక ప్రతిపత్తి అనేది కనిపిస్తుంది ఫస్ట్ పురుష సంయోగ బీజం మొక్క లేదా పురుష సంయోగ బీజం ఇక్కడ పురుష లైంగిక అవయవాలను మనకు స్పెర్మెటాంజియం లేదా ఆంతరేడియం అని అంటారు ఇవి ఫలవంతమైనటువంటి కేశపూరకాలపైన ఏర్పడతాయి ఇంకొక పాయింట్ ఇది ప్రధానంగా గుర్తించుకోవాల్సింది ఇక్కడ పాలిసైపోనియాలో ఎక్కువగా ఏకలింగాశ్రయాలుగా ఉంటాయి అంటే పురుష మొక్క స్త్రీ మొక్క కాబట్టి ఇక్కడ పురుష సంయోగ బీజ మొక్క స్త్రీ సంయోగ బీజం మొక్క అని చెప్పుకుంటున్నాం ఇక్కడ పురుష సంయోగ బీజాన్ని మనం స్పెర్మెటాంజియం లేదా ఆంతరీడియం అని అంటున్నాం ఇవి ఫలవంతమైనటువంటి కేశపూరకలపైన ఏర్పడుతున్నాయి ఈ ఫలవంతమైనటువంటి కేశపూరకాలు పాలిసైపోని యొక్క పార్శ్వశాఖలపైన ఏర్పడతాయి ఇక్కడ ఫలవంతమైన కేశకోరకం యొక్క క్రింది రెండు కణాలు తప్ప మిగతా కణాలు విభజన చెంది అక్షయ కణాన్ని మరియు పర్దే కణాలను ఏర్పరుస్తాయి ఇక్కడ క్రింది రెండు కణాలు తప్ప మిగతా కణాలు విభజన చెంది ద్విభాజీ శాఖీబోనని అని చూపిస్తాయి ఇక్కడ ద్విభాజీ శాఖలను మనం వంద్య శాఖలుగా చెప్పుకుంటున్నాం ఇక్కడ క్రింది రెండు కణాలు తప్ప మిగతా కణాలు విభజన చెంది అంటే ఏం చేస్తున్నాయి అక్కడ అక్షయకణాన్ని ఏర్పరుస్తున్నాయి పరదే కణాలు ఏర్పరుస్తున్నాయి అంటే ఈ విధంగా అంటే ఇక్కడ మధ్యస్థ భాగంలో ఉన్నది అక్షయకణము దానికి ఇరువైపులో ఉన్నది పరదీయ కణాలు ఈ విధంగా కణాన్ని పరదే కణాలను ఏర్పరుస్తున్నాయి ఈ క్రింది రెండు కణాలు తప్ప ఈ ఇదేంది ఇక్కడ ఉన్నది ఇది ఫలవంతమైనటువంటి కేశకోరకము బలవంతమైన కేశకోరకం యొక్క క్రింది రెండు కణాలు తప్ప మిగతా కణాలు విభజించింది అక్షయ కణాన్ని పరదేయ కణాలను ఏర్పరుస్తుంది అక్కడ కణాలు కణాలనేవి విభజించింది అనేక స్పెర్మెటాంజియంలను లేదా పురుష బీజాశయాలను ఏర్పరుస్తుంది ఇలా అనేక గోళాకార పురుష బీజాశయాలన్నీ కలిసి లేదా అనేక స్పెర్మటాంజియాలన్నీ కలిసి ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి వలె ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది ఇక్కడ ద్రాక్ష పళ్ళ గుత్తి వంటి నిర్మాణం ఏర్పడుతుంది ఈ విధంగా ఈ యొక్క పురుష సంయోగ బీజం మొక్కలో ఫలవంతమైనటువంటి కేశపూరకాల యొక్క అగ్రభాగంలో ద్రాక్ష పళ్ళ గుత్తి వంటి స్పెరమటాంజములు అనేకం ఏర్పడతాయి ఈ యొక్క ప్రతి స్పెరమెటాంజయంలో ఒక స్పెర్మేషియం లేదా పురుష బీజం అనేది ఉంటుంది ఇది గోళాకారం ఏక కణయుతం ఏక కేంద్రక ఉంటాయి కషాబరహితంగా ఉంటాయి ఇది దాని యొక్క నిర్మాణం ఇది ఏర్పడే అభివృద్ధిని పరిశీలించినట్లయితే మొదటగా ఫలవంతమైనటువంటి కేశకోరకం యొక్క క్రింది రెండు కణాలు తప్ప మిగతా కణాలన్నీ విభజన చెంది అక్షయ కణాన్ని పర్దీయ కణాలను ఏర్పరుస్తుందని చెప్పుకున్నాం ఇక్కడ ప్రతి పరదీయ కణం అనేది ఒక స్పెర్మెటాంజియ మాతృకణముగా లేదా పురుష బీజాశయ మాతృకణముగా వ్యవహరిస్తుంది ఇక్కడ ప్రతి పురుష బీజాశయ మాతృకణం అనేది ద్వయస్థితికంగా ఉంటుంది ఆ ద్వయస్థితికంగా ఉన్నటువంటి పురుష బీజాశయ మాతృకణము క్షేకరణ చెంది నాలుగు స్పెర్మేషియాలను స్పెర్మెటాంజియాలను ఏర్పరుస్తుంది గోళాకారంగా ఉన్నటువంటి స్పెర్మెటాంజియాలు ఏర్పడతాయి ఈ విధంగా ప్రతి పురుష బీజాశయ మాతృకణం నుంచి అనేక పురుష బీజాశయాల లేదా స్పెర్మెటాంజియంలు ఏర్పడతాయి ప్రతి స్పెర్మెటాంజియంలో ఒక స్పెర్మేషియం ఉంటుంది అది కూడా గోళాకారం ఏకకన ఏక కేంద్రక యుతంగా ఉంటుంది ఈ విధంగా అనేక స్పెర్మెటాంజియంలు ద్రాక్ష పళ్ళ గుత్తి వల్ల ఏర్పడతాయి ఇవి బాగా పరిణతి చెందిన తర్వాత స్పెర్మెటాంజియంల యొక్క కుడ్యం పగులుట ద్వారా గోళాకారంగా ఉన్నటువంటి స్పెర్మేషియాలు బయటికి విడుదలవుతాయి ఈ విధంగా గోళాకారంగా ఉన్నటువంటి స్పెర్మేషియాలు బయటికి విడుదలవుతాయి ఇవి ఏకకణయుతం కణయుతం గోళాకారం కషాబ రహితం బయటికి విడుదలైనటువంటి స్పెర్మేషియంలు నీటి అలల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించి సమీపంలో ఉన్నటువంటి స్త్రీ సంయోగ బీజం పైకి చేరి కార్పోగోనియంని చేరి సంయోగం చెందుతుంది ఈ విధంగా పురుష సంయోగ బీజం గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం నెక్స్ట్ స్త్రీ సంయోగ బీజము స్త్రీ సంయోగ బీజము కూడా ఫలవంతమైనటువంటి కేశకూరకాల యొక్క అగ్రభాగాలలో ఏర్పడుతుంది కాకపోతే ఇది పురుష సంయోగ బీజంలో ఏర్పడ్డ కేశకూరకాల కంటే స్త్రీ సంయోగ బీజంలో ఏర్పడినటువంటి కేశకూరకాలు చిన్నవిగా ఉంటాయి ఈ ఫలవంతమైనటువంటి కేశకూరకం ఏదైతే ఉందో ఆ ఫలవంతమైన కేశకూరకము ప్రారంభంలో ఒక ఐదు నుంచి ఏడు కణాలను కలిగి ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఐదు నుంచి ఏడు కణాలను కలిగి ఉంటుంది ఇక్కడ ఈ ఫలవంతమైనటువంటి కేశకూరకం యొక్క పీఠభాగంలో ఉన్న ఈ రెండు కణాలు మాత్రమే చెందుతాయి ఇది ఈ యొక్క పురుష సంయోగ బీజానికి స్త్రీ సంయోగ బీజానికి గల వ్యత్యాసం అక్కడ పురుష సంయోగ బీజంలో ఏం చెప్పుకున్నాం ఇక్కడ కేవలము ఫలవంతమైన కోరకం యొక్క పీఠభాగంలో ఉన్న రెండు కణాలు తప్ప మిగతా కణాలు భంచెంతాయి కానీ స్త్రీ సంయోగ బీజంలో ఫలవంతమైన కోరకం యొక్క భాగంలో ఉన్న రెండు కణాలు మాత్రమే విభజన చెందుతాయి ఇక్కడ ఈ రెండు కణాలు విభజన చెంది ఈ యొక్క కార్పోగోనియాని ఏర్పరుస్తాయి ప్రతి కార్పోగోనియం లేదా స్త్రీ బియ్యాశయం కార్పోగోనియం ఇక్కడ స్త్రీ బియ్యాశయాన్ని మనం కార్పోగోనియం అని అంటున్నాం ప్రతి కార్పోగోనియం కూజా ఆకారం ఏకకణయుతం కంఠము మరియు ఉదరము అనుభాగాలను కలిగి ఉంటుంది కంఠము సన్నగా పొడువుగా ఉంటుంది ఉదరము వెడల్పుగా ఉంటుంది ఉదరంలో ఒక స్త్రీబీజ కేంద్రకం అనేది ఉంటుంది ఈ యొక్క కార్పోగోనియం యొక్క కంఠాన్ని ట్రైకోగైన్ లేదా కీలితం అని అంటారు ట్రైకోగైన్ లేదా కీలితం అని అంటారు ఈ విధంగా ఈ యొక్క కార్పోగోనియం యొక్క నిర్మాణం గురించి చెప్పుకున్నాం ఇక్కడ కార్పోవోనియం యొక్క అభివృద్ధిని పరిశీలించినట్లయితే మొదటగా సేమ్ ఫలవంతమైనటువంటి కేశకోరకం యొక్క పీఠభాగంలో ఉన్నటువంటి రెండు కణాలు మాత్రమే విభజన చెందుతాయి అయితే రెండవ కణం యొక్క పర్దీయ కణం రెండవ కణం యొక్క పరిదీయ కణం అనేది ఒక ఆధార కణముగా ఏర్పడుతుంది ఈ యొక్క ఆధార కణం అనేది విభజన చెంది నాలుగు కార్పోగోనియల్ తంతువులను నెపరుస్తుంది నాలుగవ కార్పోగోనియం తంతువునే మనం కార్పోగోనియంగా పిలుస్తాము నాలుగవ కార్పోగోనియం తంతువే కార్పోగోనియంగా అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా నాలుగవ కార్పోగోనియల్ తంతు కార్పోగోనియంగా ఏర్పడడం కూజా ఆకారంలో ఏర్పడడం కంఠము ఊదర భాగాలను కలిగి ఉండడం కంఠంలో ఒక స్త్రీ బిజ కేంద్రకం ఉండడం అనేది జరుగుతుంది తర్వాత ఇది బాగా చెందిన తర్వాత ఆధార కణం అనేది రెండు వంద్య ప్రాథమిక తంతుల కణాలను ఏర్పరుస్తుంది వంద్య తంతు ప్రాథమిక కణాలను ఏర్పరుస్తుంది చూడండి ఇక్కడ ఆధార కణం విభజించింది పీఠ వంద్య ప్రాథమిక కణాన్ని పార్శ్వ వంద్య ప్రాథమిక తంతు కణాన్ని ఏర్పరుస్తుంది ఆ తర్వాత క్రమంలో మిగతా విభజనలు జరుగుతాయి ఫలదీకరణము జరగనంత వరకు దాని యొక్క అభివృద్ధి ఇంతవరకే జరుగుతుంది ఇప్పుడు ఫలదీకరణము ఫలదీకరణము ఎలా జరుగుతుంది స్పెర్మేషియాలు లేదా పురుష బీజాలు లేదా మన ఇక్కడ చెప్పుకున్నటువంటి ఆంతరేడియాలు ఇవి నీటి అలల ద్వారా చలిస్తూ స్పెర్మేషియాలు నీటి అలల ద్వారా చలిస్తూ కార్పోగోనియం యొక్క కీలాన్ని చేరుతుంది దాని ట్రైకోగైన్ అంటున్నాం కదా దాని యొక్క అగ్రభాగాన్ని చేరుతుంది ఇక్కడ స్పెర్మేషియం కార్పోగోనియం యొక్క కీలితం అగ్రభాగాన్ని చేరిన తర్వాత ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి కనకుడ్యాలు కరిగిపోయి స్పెర్మేషియంలోని పురుష కేంద్రకం కార్పోగోనియం లోపలికి ప్రయాణించి కార్పోగోనియంలో ఉన్న స్త్రీ బీజ కేంద్రకంతో సంయోగం చెంది ద్వయస్థితిక సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది ఇది ఫలదీకరణం నెక్స్ట్ ఫలదీకరణం అనంతరం మార్పులు ఫలదీకరణం అనంతరం చాలా రకాల మార్పులు జరిగి కార్పోస్పోరోపైట్ను లేదా సిస్టోకార్ప్ను లేదా కోశపల్లిని ఏర్పరుస్తుంది ఇక్కడ ఫలదీకరణం అనంతరం ఏమి జరుగుతుందంటే ఏదైతే ఆధార కణం ఉందో ఆ యొక్క ఆధార కణం నుంచి నేరుగా కార్పోగోనియానికి ఒక నాళం వంటి నిర్మాణము ఏర్పడి అక్కడ ఒక సహాయ కణం అనేది ఏర్పడుతుంది సహాయక కణం ఏర్పడుతుంది తర్వాత ఎప్పుడైతే సహాయక కణం అనేది ఏర్పడుతుందో ఆ సహాయ కణం ఏర్పడిన తర్వాత కార్పోగోనియల్ తంతువులు క్రమంగా క్షీణించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఫలదీకరణం జరగడంతో కార్పోగోనియంలో ఒక ద్వయస్థితిక కేంద్రకం అనేది ఏర్పడింది ఈ యొక్క ద్వయస్థితిక కేంద్రకము ఒక సమవిభజన చెంది రెండు సంయుక్త బీజాలను ఏర్పరుస్తుంది లేదా రెండు సంయుక్త కేంద్రకాలను ఏర్పరుస్తుంది ఒక సంయుక్త కేంద్రకం అనేది ఈ సహాయక కణంలోనికి ప్రయాణిస్తుంది ఎప్పుడైతే ఒక ద్వయస్క కేంద్రకము ఈ సహాయ కణంలోనికి ప్రయాణిస్తుందో అప్పుడు ఈ యొక్క సహాయ కణానికి పార్శ్వంగా లేదా వెలుపలి వైపున గొనియోప్లాస్ట్ తంతువులు అనేటివి ఏర్పడతాయి ఇక్కడ గొనియోబ్లాస్ట్ తంతువులో కూడంగా ఒక ద్వయస్థిక కేంద్రకం అనేది ఏర్పడుతుంది ఈ విధంగా సహాయ కణము లేదా ఆగ్జిలరీ సెల్ ఈ యొక్క సహాయ కణానికి పార్శ్వంగా అనేక గొనియోబ్లాస్ట్ తంతువులు అనేటివి ఏర్పడతాయి ప్రతి గొనియోబ్లాస్ట్ తంతువు యొక్క అగ్రభాగంలో కార్పోస్ పొరాంజియం అనేది ఏర్పడుతుంది కార్పోస్ పొరాంజియంలో కూడా ఒక ద్వైస్క కేంద్రకం అనేది ఏర్పడుతుంది ఈ విధంగా అనేక గొనియోబ్లాస్ట్ తంతువులు వాటి చివరిన అనేక కార్పోస్ పొరాంజీయాలు అనేటివి ఏర్పడతాయి ఆ తర్వాత ఇక్కడ ఆధార కణం వైపు ఉన్నటువంటి రెండు ప్రాథమిక వంద్యతంతువులు ఒకటి పీట వంద్యతంతువు తర్వాత పార్శ్వ వంద్యతంతువులు ఈ రెండు ప్రాథమిక తంతువులు విభజన చెంది మళ్ళీ తంతువులను ఏర్పరుస్తాయి ఫస్ట్ ఇక్కడ ఆధార కణం ప్రాథమిక ఆధార వంద్య కణం ఏదైతే ఉందో లేదా ప్రాథమిక పీఠ వంద్యతంతువు ఏదైతే ఉందో అది వెంబడే విభజన చెందదు అంటే ఇది తర్వాత ఇక్కడ పార్శ్వభాగంగా ఉన్నటువంటి వంద్యతంతువు విభజన చెంది నాలుగు నుంచి పది తంతువులను ఏర్పరుస్తుంది పీఠభాగంలో ఉన్నటువంటి ప్రాథమిక తంతువు ఇది వెంబడే విభజన చెందదు కానీ పార్శ్వంగా ఉన్నటువంటి ప్రాథమిక తంతువు వెంబడ విభజన చెంది నాలుగు నుంచి పది తంతువులను ఏర్పరుస్తుంది ఈ విధంగా ఏర్పడినటువంటి యొక్క పార్శ్వ వంద్యతంతువులు ఆ తర్వాత క్రమంలో పీఠ ప్రాథమిక తంతువు కూడా విభజన చెంది రెండు పీఠ తంతువులను ఏర్పరుస్తుంది ఈ విధంగా ఏర్పడేటువంటి వంద్య తంతువులు పార్శ్వ తంతువులు తర్వాత ఇంతకు ముందే ఏర్పడేటువంటి ఫలవంతమైనటువంటి కేశకోరకము ఇవన్నీ కలిసి దాని చుట్టూ ఒక ప్లేసెంటా అను నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి ప్లేసెంటా అను నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి ఈ యొక్క ప్లేసెంటా అను నిర్మాణము ఈ యొక్క కార్పోగోనియాని కప్పుతూ ఏర్పడతాయి కార్పోగోనియాని కప్పుతూ ఏర్పడతాయి ఈ యొక్క ప్లేసెంటా అనేది కార్పోగోనియానికి దాంట్లో ఉన్నటువంటి సంయుక్త కేంద్రకానికి ఇది ఒక ఆహారంగా పనిచేస్తుంది అంటే అక్కడ దాంట్లో ఎదిగేటటువంటి కార్పోస్ కార్పోస్ పురాంజీలకు ఇది ఆహారంగా తోడ్పడుతుంది తర్వాత క్రమంలో ఆధార కణం ఏదైతే ఉందో ఈ యొక్క ఆధార కణం అంటే ప్రాథమికంగా ఇవి ఫలవంతమైన కేశకోరకం యొక్క క్రింది రెండు కణాలు అంటే ఆధార కణానికి సమీపంలో ఉన్నటువంటి ఈ కణాలు విభజన చెంది అక్షయ కణాన్ని పర్దే కణాలను ఏర్పరుస్తాయి ఈ విధంగా అక్షయ కణాలు పరదే కణాలు అన్నీ కలిసి ఒక పూల వాజు వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి ఇవన్నీ కూడా ప్లేసెంటాను ఆవరిస్తూ ఈ యొక్క పూల వాజు వంటి నిర్మాణం ఏర్పడుతుంది ఈ యొక్క పూల వాజు వంటి నిర్మాణం కూడా రెండు కణాల మందంచే ఏర్పడి ఉంటుంది ఈ యొక్క పూల వాజు వంటి నిర్మాణం యొక్క అగ్రభాగంలో ఒక ముఖరంధ్రం ఉంటుంది దాని ఆస్ట్రియోల్ అంటారు ఈ యొక్క పూల వాజు వంటి నిర్మాణంలో అనేక కార్పోస్ పొరాంజియాలు ఉంటాయి ప్రతి కార్పోస్ పొరాంజియం నుంచి ఒక కార్పోస్ పోర్ అనేది ఏర్పడుతుంది ప్రతి కార్పోస్ పొరాంజిం నుంచి ఒక కార్పోస్ పోర్ అనేది ఏర్పడుతుంది ఈ ప్రతి కార్పోస్ పోర్ కూడా ద్వయస్థితికంగా ఉంటుంది ఈ విధంగా అనేక కార్పోస్ పొరాంజీలు ఏర్పడతాయి వాటిలో ప్రతి కార్పస్ పొరాంజయం నుంచి ఒక కార్పోస్పోర్ అనేది ఏర్పడుతుంది ఈ యొక్క కార్పోస్ పోరు ఏ విధంగా ఉంటుంది ద్వయస్థితికంగా ఏర్పడి ఉంటుంది బాగా పరిణామటువంటి కార్పోస్పోరాంజయం యొక్క కుడ్యం పగులుట ద్వారా కార్పోస్పోర్లు పోర్లు బయటికి విడుదలవుతాయి అక్కడి నుంచి ఏదైతే సిస్టోకార్పు లేదా కార్పోస్పోరోపాట్ యొక్క ముఖరంధ్రం ఉందో ఆ ముఖరంధ్రం ద్వారా ఈ యొక్క కార్పోస్ పోర్లు బయటికి విడుదలవుతాయి ఈ యొక్క విడుదలైనటువంటి ద్వయస్థితిక కార్పోస్ పోర్లు మొలకెత్తి ద్వయస్థితిక చతుసిద్ధ బీజం మొక్కను ఏర్పరుస్తాయి నెక్స్ట్ చతుష్క సిద్ధ బీజం మొక్క ఇక్కడ మనం అలంగ ప్రతిపత్తిని గమనించవచ్చు ఈ యొక్క చతుష్క సిద్ధ బీజం మొక్కను కార్పోస్పోర్ అనేది మొలకెత్తి యొక్క ద్వయస్థితిక చతుష్క సిద్ధబీజం మొక్కను ఏర్పరుస్తుంది అయితే ఇక్కడ చతుష్క సిద్ధ బీజం మొక్క కూడా అన్ని విధాలుగా ఆకార నిర్మాణాలలో స్త్రీ పురుష బీజం మొక్కని పోలి ఉంటుంది దీంట్లో కూడా బహునాలయుత నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ ఈ యొక్క చతుష్క బీజం మొక్క మాత్రం ద్వయస్థితికంగా ఉంటుంది ఈ యొక్క బహునాళయుత నిర్మాణంలో ఫలవంతమైనటువంటి పరదే కణాలు సిద్ధ బీజాశయ మాతృకణముగా ఏర్పడి అది విభజన చెంది ఈ యొక్క సిద్ధ బీజాశయాలను చతుష్క సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది చతుష్క సిద్ధ బీజం ఏర్పరిచే సిద్ధ బీజాల గురించి దాని యొక్క అభివృద్ధిని పరిశీలించినట్లయితే మొదటగా ఫలవంతమైనటువంటి పరదీయ కణాలు ఇక్కడ ఉన్నటువంటి ఫలవంతమైనటువంటి పరదీయ కణాలు మిగతా కణాల కంటే కాస్త చిన్నవిగా ఉంటాయి ఈ ఫలవంతమైనటువంటి పరదీయ కణాలు చతుష్క బీజ ఆశే మాతృకణముగా వ్యవహరిస్తాయి ఇక్కడ ఉన్నటువంటి పరదే కణం ఈ యొక్క మాతృకణం అనేది మొదటగా ఒక విభజన చెంది రెండు కణాలను ఏర్పరుస్తుంది రెండు కణాలను ఏర్పరుస్తుంది ఈ రెండు కణాలలో పైవైపు ఉన్నటువంటి కణం ఏదైతే ఉందో అది విభజన చెంది రెండు మూత కణాలను తర్వాత ఒక ఒక పై కప్పు కణాన్ని ఏర్పరుస్తుంది రెండు మూత కణాలను ఒక పైకప్పు కణాన్ని ఏర్పరుస్తుంది లేదా ఉపరితల కణమని కూడా అంటారు ఉపరితల కణమని కూడా అంటారు నెక్స్ట్ క్రింది వైపు ఉన్నటువంటి కణము విభజన చెంది మళ్ళీ రెండు కణాలను ఏర్పరుస్తుంది ఈ యొక్క క్రింది వైపు ఉన్న కణము ఒక అడ్డు విభజన చెంది రెండు కణాలను ఏర్పరుస్తుంది అవి ఒకటి చతుష్క సిద్ధ బీజాశయ వృంతకణం చతుశ్శిద్ధ బీజాశయ వృంతకణం తర్వాత రెండవది చతుసిద్ధ బీజాశయ కణము చతుస్సిద్ధ బీజాశయ కణము ఈ విధంగా రెండు కణాలను ఏర్పరుస్తుంది మనం ఫస్ట్ గుర్తించుకోవాల్సింది అంటే ఫలవంతమైనటువంటి పర్వీయ కణం అనేది విభజించింది ఈ రెండు కణాలను ఏర్పరుస్తుంది ఈ రెండు కణాలను ఏర్పరుస్తుంది ఈ రెండు కణాల్లో అగ్రకణము విభజించింది రెండు మూత కణాలను ఒక ఉపరితల కణాన్ని ఏర్పరుస్తుంది క్రింది వైపు ఉన్న కణము విభజించింది చతుసిద్ధ బీజ ఆశయ కణాన్ని మరియు చతుసిద్ధ బీజ ఆశయ కణాన్ని ఏర్పరుస్తుంది ఇక్కడ చతుసిద్ధ బీజ ఆశయ కణం అనేది పరిమాణంలో పెద్దదై ఈ విధంగా గోళాకారంగా ఉన్నటువంటి చతుష్క సిద్ధ బీజాశయాన్ని ఏర్పరుస్తుంది చూడండి ఈ విధంగా ఉన్నటువంటి గోళాకార చతుష్క సిద్ధ బీజాశయాలను ఏర్పరుస్తుంది నెక్స్ట్ ఇక్కడ చతుష్క సిద్ధ బీజాశయంలో ఉన్నటువంటి ఒక ద్వైస్థితిక కేంద్రకం ఇక్కడ ఉన్నటువంటి ఒక ద్వైస్థితిక కేంద్రకం క్షయకరణ విభజన చెంది నాలుగు ఏకస్థితిక కేంద్రకాలను ఏర్పరుస్తుంది ఈ నాలుగు ఏకస్థిక కేంద్రకాలే నాలుగు సిద్ధ బీజాలుగా ఏర్పడతాయి ఈ విధంగా సిద్ధ బీజాశయంలో నాలుగు సిద్ధ బీజాలు ఏర్పడతాయి ఈ విధంగా ఏర్పడేటువంటి ఏకస్థితిక చతుశ్రిధ బీజాలు ఈ యొక్క చతుష్కసిద్ధ బీజాశయం యొక్క కుడ్యం పగులుట ద్వారా విడుదలై మొలకెత్తి మళ్ళీ స్థితిక స్త్రీ పురుష సంయోగ బీజం మొక్కలనే ఏర్పరుస్తుంది ఇది పాలిసైపోనే యొక్క జీవిత చక్రం ఇక్కడ ఈ యొక్క జీవిత చక్రంలో మీరు గుర్తించుకోవాల్సినవి ప్రధానంగా మూడు మొక్కలు అవి ఒకటి ఫస్ట్ పురుష సంయోగ బీజం మొక్క రెండవది స్త్రీ సంయోగ బీజం మొక్క మూడవది చతుష్క సిద్ధ బీజపు మొక్క ఈ మూడు రకాల మొక్కల్లో లైంగిక ప్రపత్తి జరుగుతుంది అలైంగిక ప్రపత్తి జరుగుతుంది లైంగిక ప్రతిపత్తి స్త్రీ పురుష సంయోగ బీజం మొక్కలో జరుగుతుంది అలైంగిక ప్రపత్తి చతుష్క సిద్ధ బీజ మొక్క లోపల జరుగుతుంది ఇది పాలిసైపోని యొక్క జీవిత చక్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్